హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్. నా ఛానల్ని ఇప్పటిదాకా ఎవరైతే సబ్స్క్రైబ్ చేసుకున్నారో వాళ్ళందరికీ చాలా థ్యాంక్స్. అండ్ ఎవరైతే సబ్స్క్రైబ్ చేసుకోలేదో వాళ్ళందరినీ రిక్వెస్ట్ చేసేది, ప్లీజ్ నా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. అట్లాగే బెల్ ఐకాన్ మీద కంపల్సరిగా క్లిక్ చేయండి, సో దట్ మీకు నోటిఫికేషన్స్ అన్నీ కూడా మీ మెయిల్కి ఇమీడియట్గా వచ్చేస్తాయి. సో అందరికీ తెలుసు కదా, నేను ఈ సీక్రెట్ అనే బుక్ని నేను మీకు ఇక్కడ ఎపిసోడ్స్ రూపంలో ఇస్తున్నాను. సో నిన్న మన ఒక ఎపిసోడ్లోని, ఇంతకుముందు వీడియోలోని ఒక ఎపిసోడ్ ఒక క్వశ్చన్తో ఆఫ్ చేసాము. అదేంటంటే, అందరూ తాము కలలుకనే జీవితాన్ని ఎందుకు పొందలేకపోతున్నారు అనే ఒక క్వశ్చన్తో ఆఫ్ చేసాం మనం కదా. ఎందుకంటే జనాలందరికీ వాళ్ళకి కావాల్సిన దానికంటే కూడా వేరే వేరే విషయాల గురించి ఎక్కువ ఆలోచించడం వల్ల వాళ్ళు కావాల్సిన దాన్ని పొందలేకపోతున్నారని చెప్తున్నారు. తమకు కావాల్సిన వాటిని దొరకపోవడానికి ఒకటే కారణం, వాళ్ళకి కావాల్సిన దాన్ని గురించి కన్నా అక్కర్లేని దాని గురించే వాళ్ళు ఎక్కువగా ఆలోచిస్తున్నారు. మీ ఆలోచనల్ని విని, అలాగే మీరు అంటున్న మాటల్ని కూడా విన్నట్లయితే ఈ సిద్ధాంతం పూర్తిగా ఉపయోగపడుతుంది అనేది ఇక్కడ రచయిత చెప్తున్నారు. అయితే మనుష్య జాతి ఇంతవరకు ఎప్పుడు చూడని ప్లేగ్ కన్నా భయంకరమైన ఒక మహమ్మారి శతాబ్దాల నుంచి కూడా ఇక్కడ ఉంటుంది అనేది ఆమె యొక్క ఉద్దేశం. అదేంటి అంటే, అక్కర్లేదు అనేటటువంటి మహమ్మారి. నాకు వద్దు, నాకు అవసరం లేదు, నాకు దాంతో పని లేదు, ఇలాంటి అన్నమాట. దీని గురించి ప్రధానంగా ఆలోచించడం, మాట్లాడడం, చర్యలు తీసుకోవడం, కేంద్రీకరించడం ద్వారా జనం ఈ మహమ్మారిని అస్సలు పోనీయకుండా జాగ్రత్తగా వాళ్ళ దగ్గర పట్టిపట్టుకున్నారు. కనీసం ఈ తరం నుండి అయినా సరే, ఈ బుక్ని చదివిన వాళ్ళైనా సరే దాన్ని పూర్తిగా పాలదొలని ఇక్కడ మన రహస్యం అనే బుక్ని రాసిన రచయిత కోరుకుంటున్నారు. అయితే ఇక్కడ ముఖ్యంగా మనం తెలుసుకోవాల్సింది ఏంటి అంటే కనుక, ఆకర్షణ సిద్ధాంతం ఒక ప్రాకృతికమైనటువంటి నియమం. ఇది వ్యక్తిగతమైనదేం కాదు. ఇది మంచి చెడు అని విడదీసి ఏం చూడదు. వీళ్ళు మంచోళ్ళ, వీళ్ళు చెడ్డోళ్ళ, ఇలాగేం చూడదు. అది మీ ఆలోచనని గ్రహించి వాటినే మీ జీవితానుభవంగా మీ దగ్గరికి వెనక్కి పంపించేస్తుంది. ఆకర్షణ సిద్ధాంతం కేవలం మీరు దేని గురించి అయితే ఆలోచిస్తారో దాన్నే మీకు అందిస్తుంది. అంటే మీకు మీరు కావలసిన దాని మీద మీ ఆలోచనని కేంద్రీకరించి దాన్ని అలాగే కనుక ఉంచగలిగితే మీరు ఈ విశ్వంలో అతి పెద్ద శక్తి సహాయంతో ఆ క్షణాన మీకు కావాల్సిన దాన్ని మీరు పొందగలుగుతారు. ఆకర్షణ సిద్ధాంతం వద్దు, కాదు, లేదు లాంటి వ్యతిరేకాలని సూచించే పదాలని, వేటిని కూడా లెక్కలోకి తీసుకోదు. మీరు వ్యతిరేకతని సూచించే మాటలు మాట్లాడేటప్పుడు ఆకర్షణ సిద్ధాంతం ఎట్లా అర్థం చేసుకుంటుంది అంటే కనుక, సింపుల్గా చెప్పాలి అంటే ఒక రకంగా, ఫర్ ఎగ్జాంపుల్కి ఇక్కడ కొన్ని పదాలు చెప్తాను చూడండి. అదేంటంటే, ఈ బట్టల మీద ఏమి కూడా నేను పోసుకోకూడదు, అంటే నా క్లాత్స్ మీద ఏమీ పడకూడదు, లేదా నాకు ఇక్కడ ఏం జరగకూడదు, లేదా నాకు అలా ఉండకూడదు, నాకు ఇలా జరగకూడదు, నేను ఇలా చేయకూడదు, ఇలాంటివన్నీ కూడా మనం ఇక్కడ చెప్తున్నాం అనుకోండి. ఆకర్షణ సిద్ధాంతం ఏం అర్థం చేసుకుంటుందంటే, నాకు ఈ బట్టల మీద ఏమైనా పోసుకోవాలనుంది, మరిన్నింటిని పోసుకోవాలనుంది, అంటే రివర్స్ అన్నమాట. మనం ఏదైతే చెప్తామో వాటికి రివర్స్లో ఉంటుంది. అంటే ఏంటి, మీకు ఇది వద్దు, ఇది లేదంటే ఇది కావాలి, లేదంటే ఇలా జరగకూడదు, అయ్యో ఇలా జరగకుండా ఉంటే బాగుండేది, ఇలాంటివన్నీ కూడా మీరు అనుకున్నట్లయితే వాటికి అది అర్థం చేసుకునే విధానం మీకు అవే కావాలి అని అర్థం చేసుకుంటుంది అన్నమాట. అంటే నాకు ఇలాంటి హెయిర్ స్టైల్ చేయించుకోవాలని లేదు, ఓకే, అంటే మీకు ఇలాంటి హెయిర్ స్టైలే కావాలన్నమాట. నాకు ఆలస్యం చేయాలని లేదు, అంటే మీరు ఖచ్చితంగా ఆలస్యంగా వెళ్ళాలనుకుంటున్నారు. ఆ వ్యక్తి నాతో కటువుగా ప్రవర్తించడం నాకు ఇష్టం లేదు, అంటే ఆ వ్యక్తి మిగిలిన వాళ్ళందరూ కూడా నాతో కటువుగానే ప్రవర్తించాలి అని చెప్పి మీరు అనుకుంటున్నారు. ఇలా అర్థం చేసుకుంటుంది ఆకర్షణ సిద్ధాంతం. అంటే నాకు ఈ చెప్పులు వేసుకోవడం ఇష్టం లేదు, అంటే వీటికి ఈ చెప్పులే వేసుకోవాలనుకుంటున్నాడు. లేదు, నేను ఈ మొత్తం పని చేయలేను, అంటే వీడి పనిని చేయగలిగిన దానికన్నా ఎక్కువ పని
కోరుకుంటున్నాడు. అంటే మీరు అక్కడ నెగిటివ్ ఇన్ఫర్మేషన్ని ఎప్పుడైతే బ్రెయిన్కి అందిస్తున్నారో, ఆకర్షణ సిద్ధాంతం దాన్ని మీరు కావాలనుకుంటున్నారు అనే ఉద్దేశంగా అర్థం చేసుకుంటుంది అన్నమాట. అంటే ఫర్ ఎగ్జాంపుల్కి నాకు ఏ జ్వరం రాకూడదు, నాకు హెల్త్ ప్రాబ్లమ్స్ ఏమి ఉండకూడదు అనుకున్నారనుకోండి, అంటే వీడికి ఖచ్చితంగా ఇంకా మిగిలిన కూడా రోగాలు కూడా రావాలి అని చెప్పి అనుకుంటుంది. ఇలా వద్దు కాదు అనేటటువంటి పదాలు లేదు అనే పదాలని అది ఈ విధంగా అర్థం చేసుకుంటుంది. అంటే మీరు ఆలోచిస్తున్న దాన్ని మీకు ఇవ్వడం మాత్రమే ఆకర్షణ సిద్ధాంతం యొక్క ముఖ్య ఉద్దేశం. అంటే దీనికి మీరు ఆలోచించే విధానంలోనే మీరు ఏదైతే ఆలోచిస్తున్నారో ఆలోచించేటప్పుడు జాగ్రత్తగా ఆలోచించండి. మీ ఆలోచన విధానం మీద చాలా పట్టు అనేది మీకు ఉండాలి. అంటే మీరు ప్రతిదీ చెడుకు బదులు మంచిని ఆకర్షించడానికి ప్రయత్నం చేయండి. ఆకర్షణ సిద్ధాంతం ఒక సృష్టి యొక్క నియమం. క్వాంటం భౌతిక శాస్త్రవేత్తలు ఈ విశ్వమంతా ఒకే ఆలోచన నుంచే వెలువడింది అని అంటారు. మీరు మీ ఆలోచనల ద్వారాను ఆకర్షణ సిద్ధాంతంతోనూ మీ జీవితాన్ని సృష్టించుకుంటారు. ప్రతి ఒక్కరూ ఆ పని చేస్తారు. మీకు దాని గురించి తెలిసినంత మాత్రాన అది పనిచేయదు. చరిత్ర మొదలైనప్పటి నుండి అది మీ జీవితంలో లాగే ప్రతి ఒక్కరి జీవితంలో పనిచేస్తూనే ఉంది. ఈ గొప్ప సిద్ధాంతం గురించి మీకు అవగాహన కలిగినప్పుడు మీరు ఎంత నమ్మశక్యంగా ఎంత నమ్మశక్యం కానంత శక్తివంతులో మీకు తెలుస్తుంది. అంటే మీకు మీరుగా చాలా ఎనర్జీ ఉన్నటువంటి పర్సన్స్ మీరు. మీ జీవితాన్ని ఆలోచనల ద్వారా మీరు వాటికి అస్తిత్వాన్ని ఇవ్వగలుగుతారు. అంటే మనం గమనించినా గమనించకపోయినా దాదాపు ఎప్పుడూ మనం ఆలోచిస్తూనే ఉంటాం. ఏదో ఒకటి ఆలోచిస్తూనే ఉంటాం. అంటే ఇప్పుడు ఈ పని చేస్తున్నాను, అంటే నెక్స్ట్ నేను ఏం చేయాలి, నెక్స్ట్ ఇప్పుడు అక్కడికి వెళ్ళి వాటర్ తాగాలి, లేదా నేను అక్కడికి వెళ్ళి హ్యాండ్ వాష్ చేసుకోవాలి, లేదా వచ్చి టీవీ చూడాలి, రిమోట్ కంట్రోల్ ఆన్ చేయాలి. ఇది మనకి అన్నీ కూడా తెలియకపోవచ్చు, బట్ అన్ఎక్స్పెక్టెడ్గా అన్నీ చేసేస్తూనే ఉంటాం. అంటే మనకు తెలియకుండానే అక్కడ ఆలోచన శక్తి అనేది పనిచేస్తూ ఉంటుందన్నమాట. అంటే మీకు తెలియకుండా మీరు ఇక్కడ ఆలోచిస్తూ ఉన్నారు. అంటే మీరు ఇంకొకరితో మాట్లాడుతున్నారు, వాళ్ళు చెప్పేది కూడా మీరు వింటున్నారు, మీరు ఆలోచిస్తున్నారు. అంటే ఏదైనా మీరు చదువుతున్నారు, చూస్తున్నారు, ఇలా ప్రతిదానికి కూడా మీ పాత జ్ఞాపకాలని నెమరు వేసుకునేటప్పుడు మీరు ఆలోచిస్తూ ఎక్కువగా ఉంటుంటారు. అంటే పాత విషయాలు జరిగినప్పుడు అరే ఇలా ఇక్కడికి వెళ్ళాను నేను, అలా జరిగింది కదా, ఇక్కడికి వెళ్ళాను ఇలా జరిగింది కదా, వాళ్ళు నాతో ఇలా మాట్లాడారు కదా, ఇట్లా ఏదో ఒకటి ఆలోచిస్తూనే ఉంటాం అన్నమాట. మీ భవిష్యత్తు గురించి ఏదైనా ఆలోచించేటప్పుడు మీరు ఆలోచిస్తున్నట్లే ఇక్కడ ఆకర్షణ సిద్ధాంతం పనిచేస్తుంది. అంటే ఇప్పుడు ఏదైనా ఒక వాహనం నడుపుతున్నాం అనుకోండి, అప్పుడు కూడా ఆలోచిస్తూనే ఉంటాం. అంటే ఈ క్రాస్ లైన్ వెళ్ళిపోకూడదు, లేదంటే అక్కడ సిగ్నల్ పడుతుంది, సిగ్నల్కి ముందు వెళ్ళాలి, ముందు ఆపాలి దీన్ని, లేదంటే ఈ గేర్ పట్టుకోవాలి, ఇట్లా ఏదో ఒకటి ప్రతిదీ కూడా మీరు ఆలోచిస్తూనే ఉంటారు. మనలో చాలామందికి ఏ ఆలోచన లేకుండా ఉండేది ఒక్క నిద్రపోతున్నప్పుడు మాత్రమే. కానీ మనం నిద్రలోకి జారిపోయే ముందు దేని గురించి అయితే ఆలోచిస్తూ ఉంటామో దాని మీద ఆకర్షణ సిద్ధాంతం యొక్క ప్రభావం అనేది ఉంటుంది. అందుకే నిద్రపోయే ముందు మీ ఆలోచనలు మంచివిగా ఉండేటట్లు చూసుకోండి సాధ్యమైనంత వరకు. సో దట్ మీకు మంచి విషయాల మీద ఆలోచిస్తే నెక్స్ట్ డే మీరు చేసే పనులన్నీ కూడా, ఇన్ ఫ్యూచర్లో మీరు చేసే పనులన్నీ కూడా అవి మంచిగానే జరుగుతూ ఉంటాయి. అంటే మీరు ఇప్పుడు ఆలోచించేది మీ జీవితాన్ని సృష్టిస్తుంది. మీరు మీ జీవితాన్ని ఆలోచనలతో సృష్టించుకుంటారు. మీరు ఎప్పుడు ఆలోచిస్తూ ఉంటారు కాబట్టి మీరు ఎప్పుడు సృష్టిస్తూనే ఉంటారు. మీరు ఎక్కువగా దేని గురించి అయితే ఆలోచిస్తారో, దేని మీద అయితే దృష్టి కేంద్రీకరిస్తారో అదే మీ జీవితంగా రూపొందుతుంది. అయితే ఈ సిద్ధాంతంలో కూడా మీ జీవితాన్ని మీరు సృష్టించుకునే విధానం ఉంది కాబట్టి మీరు చేసే పనులకి సరిపోయే ఫలితాలు మీకు దొరుకుతాయి. ఎందుకంటే మీ ఆలోచనలే సీడ్స్ లాగా మీరు వేస్తున్నారు కాబట్టి అవే మొక్కలుగా మొలిసి మీకు ఫ్యూచర్లోనే మీ భవిష్యత్తును నిర్ణయిస్తాయి. అలా కాకుండా మీరు ఎక్కువగా ఎవరి మీదైనా కంప్లైంట్స్ చేయడము, లేదంటే ఇట్లా కాదు అట్లా ఉండాలి, వీళ్ళు ఇలా చేశారు వాళ్ళు అలా చేశారు ఇలా అనుకుంటూ ఉంటే
బలంగా మీ జీవితంలోకి మరికొన్ని పరిస్థితులు అలాంటివి ఎదురవుతూ ఉంటాయి. అంటే ఇంకొకరు చేసే ఫిర్యాదుని వింటూ దాని మీద దృష్టి కేంద్రీకరిస్తే, వాళ్ళ పట్ల సానుభూతి చూపిస్తే, వాళ్ళు చెప్పే విషయాలు ఏకీభవిస్తే, ఆ క్షణంలో మీరు అసంతృప్తి గల మరిన్ని పరిస్థితుల్ని మీ జీవితంలోకి ఆహ్వానిస్తున్నట్టే లెక్క. ఈ సిద్ధాంతం మీరు మీ ఆలోచనల్ని దేని మీద కేంద్రీకరిస్తున్నారో వాటి మీదే ప్రతిఫలించి మీ దగ్గరికి చేరుస్తుంది. ఈ బలమైన జ్ఞానంతో మీ జీవితంలో ప్రతి పరిస్థితిని, సంఘటనని మీ ఆలోచనల ద్వారా మీరు పూర్తిగా మార్చేసుకోవచ్చు. మీ జీవితం మీ చేతుల్లోనే ఉంది. మీరు ప్రస్తుతం ఎక్కడ ఉన్నా, మీ జీవితంలో ఇంతవరకు ఏం జరిగినా మీరు ప్రయత్నించి మీ ఆలోచనల్ని ఎంచుకోవచ్చు. ఈ విధంగా మీ జీవితాన్ని కూడా మార్చుకోవచ్చు. పూర్తి నిరాశతో కూడుకున్న పరిస్థితిని ఏదైనా ఎక్కడా కూడా ఉండదు. మీ జీవితంలో ఒక్కొక్క పరిస్థితిని మార్చుకోవడం సాధ్యపడుతుంది. అది మీ చేతుల్లోనే ఉంది. దానికి మీరు ఆలోచించే విధానమే ముఖ్య కారణం. సో గాయ్స్, ఇదండి ఈరోజు ఎపిసోడ్. మరొకొత్త ఎపిసోడ్తో మళ్ళీ కలుద్దాం. ఇప్పటిదాకా ఎవరైతే నా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోలేదో వాళ్ళందరినీ మళ్ళీ మళ్ళీ రిక్వెస్ట్ చేస్తున్నాను. కొత్తగా చూసే వాళ్ళందరినీ కూడా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే బెల్ ఐకాన్ మీద క్లిక్ చేయడం మర్చిపోవద్దు. ఇంకో కొత్త ఎపిసోడ్లోని కొత్త విషయంతో నేను మీకు ముందుకొస్తాను. మీ అందరికీ తెలుసు కదా, నేను ఈ ఇన్ఫర్మేషన్ మొత్తాన్ని కూడా ది సీక్రెట్ అనే బుక్లో నుండి ఇన్ఫర్మేషన్ ఇవ్వడం జరుగుతుంది. థ్యాంక్ యూ సో మచ్ గైస్. బాయ్ బాయ్.